वेलकम टू एबीएन पीआरआर ऑनलाइन क्लासेस मायसेल्फ ईश्वरम कृष्णा लेक्चर इन स्टैटिस्टिक्स दिस लेक्चर फॉर फाइनल बीएससी स्टैटिस्टिक्स स्टूडेंट्स नाउ टुडे आई एम डिस्कसिंग अबाउट इलेक्टिव पेपर ऑप्टिमाइजेशन टेक्निक्स ऑप्टिमाइजेशन टेक्निक्स आर आल्सो रिकॉल्ड एज ऑपरेशंस रिसर्च टोटल गा मनकी ई ऑप्टिमाइजेशन टेक्निक्स लो 5 यूनिट्स उंटाई यूनिट 1 कोच्चिनप्पटिकी इंट्रोडक्शन टू ओआर అలాగే యూనిట్ టూకి వచ్చినప్పటికీ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టెక్నిక్ ఫర్ ఆపరేషన్ రీసెర్చ్ ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లంలో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి ఫస్ట్ వన్ గ్రాఫికల్ మెథడ్ యూనిట్ 3కి వచ్చినప్పటికీ సింప్లెక్స్ మెథడ్ యూనిట్ 4కి వచ్చినప్పటికీ బిగ్ఎం మెథడ్ యూనిట్ 5కి వచ్చినప్పటికీ డ్యుయాలిటీ యూనిట్ 3 యూనిట్ 4 యూనిట్ 5 ఆర్ ఆల్సో మెథడ్స్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం प्रीवियस सेमेस्टर लो 5A 5B पेपर लो क्वालिटी रिलेटेड प्रॉब्लम्स मैं डिस्कस जरिए बट अदे क्वालिटी रिलेटेड यूजू ऑन द स्पॉट डिसीजन अने ऑपरेशन रिसर्च डिसाइड ऑपरेशन रिसर्च ने ऑप्टिमाइजेशन टेक्निक्स फॉर सपोज मन को क्वालिटी आउटपुट मन रे जनरल मैं यूज क्वालिटी आफ् रा मेटीरियल यूज चेयरि अलग क्वालिटी आफ् मिशीन कावाली एक्सपीरियंस मैन पवर कावाली at the same time quality of management ఉండాలి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే మనకి క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ అనేది మనకు వస్తుంది మనం జనరల్ గా యూజ్ చేసే ప్రాసెస్ కంట్రోల్ అంటే ప్రొడక్ట్ కంట్రోల్ దట్ మీన్స్ ఒక రా మెటీరియల్ దగ్గర నుంచి ప్రొడక్ట్ కన్వర్ట్ అయ్యి ఆ ప్రొడక్ట్ కస్టమర్ కి చేరి ఆ కస్టమర్ సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా ఆన్ దిస్ టైం లోనే డిసిషన్ తీసుకుంటూ ఒక మ్యాథమెటికల్ గా కానీ ఆ క్యాలిక్యులేషన్స్ కానీ ఆ యొక్క మార్జినేషన్స్ కానీ విత్ఇన్ లిమిట్స్ లో ఇంటర్ప్రిటేషన్స్ కానీ ఇవన్నీ కూడా మ్యాథమెటికల్ గా చెప్పాలంటే దట్ ఈస్ కాల్డ్ ఆపరేషన్స్ రీసెర్చ్ ఆపరేషన్ రీసెర్చ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఇట్ అప్లైస్ అనలిటికల్ మెథడ్స్ టు హెల్ప్ ఆర్గనైజేషన్స్ మేక్ బెటర్ డిసిషన్స్ వెన్ సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇట్ ఈస్ సింప్లీ డిఫైన్డ్ యాజ్ ఇంప్రూవ్ డిసిషన్ మేకింగ్ సపోజ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ఆ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఒక ప్రొడక్ట్ తయారు చేసి ఆ ప్రొడక్ట్ కస్టమర్ కి రీచ్ అయ్యే ప్రయత్నంలో చాలా టైం తీసుకోవచ్చు డైరెక్ట్ గా హెడ్ ఆఫీస్ నుంచే కస్టమర్ కి రీచ్ అవ్వాలంటే చాలా టైం తీసుకోవచ్చు లేదా ఆ ప్రొడక్ట్ డ్యామేజ్ అవ్వచ్చు లేదా మిస్యూజ్ అవ్వచ్చు అలా జరగకుండా ఉండాలంటే హెడ్ ఆఫీస్ ఏం చేయాలంటే సో మెనీ బ్రాంచెస్ ని సబ్ బ్రాంచెస్ ని డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో అక్కడ నుండి ఆ హెడ్ ఆఫీస్ నుంచి డిఫరెంట్ సబ్ బ్రాంచెస్ కి సబ్ బ్రాంచెస్ నుంచి కస్టమర్ కి రీచ్ అయ్యేలా చేస్తే ఆ ప్రొడక్ట్ డ్యామేజ్ అవ్వకుండా కస్టమర్కి రీచ్ అవ్వచ్చు లేదా త్వరగా రీచ్ అవ్వచ్చు ఇలా వీటన్నిటిని మీద కూడా మనం డెసిషన్ తీసుకోవాలంటే ఎవరు తీసుకుంటారు ఆ పర్ఫెక్ట్ ఆ కంపెనీ మీద పర్ఫెక్ట్ ఐడియా ఉన్నవాడు లేదా పర్ఫెక్ట్ ఏరియా మీద పర్ఫెక్ట్ ఐడియా ఉన్నవాళ్ళు మాత్రమే డెసిషన్ తీసుకుంటారు సో ద డెసిషన్ మేకింగ్ థియరీ ఈజ్ పర్ఫెక్ట్లీ నోన్ యాజ్ ఆపరేషన్స్ రీసెర్చ్ ఈ ఆపరేషన్ రీసెర్చ్ ని మనం ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అని కూడా అంటాం ఈ ఆపరేషన్ రీసెర్చ్ ని మనం సో మెనీ డిఫరెంట్ డిఫరెంట్ వింగ్స్ లో యూజ్ చేస్తున్నాం సో అది డిఫెన్స్ లో కావచ్చు అలాగే ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ లో కావచ్చు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఆ టైంలో ఎలా అప్రోచ్ అవ్వాలి ఏది అప్రోచ్ అవ్వాలన్న దాని మీద మనం డెసిషన్ తీసుకుంటున్నాం ఈ డెసిషన్ మనం థియరటికల్ గా ప్రూవ్ చేయగలుగుతున్నాం అదే మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేయాలంటే దేర్ మస్ట్ బి ఫార్మేషన్ దట్ ఈస్ కాల్డ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం ని ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం ఇట్ ఈస్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్టివిటీ అని కానీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని కానీ కన్సిడర్ చేయొచ్చు ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ని సో మెనీ బిజినెస్ అండ్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ సిచ్యువేషన్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ బిజినెస్ సిచ్యువేషన్స్ లో మన దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ ని ఉపయోగించుకుని మాక్సిమం ప్రాఫిట్ గెయిన్ చేయడం లేదా మినిమం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ని జరగడానికి మనం తీసుకునే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనం తీసుకునే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని ఇంప్లిమెంట్ చేయడాన్నే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అని అంటాం అసలు ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం ని ఎవరు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం ని జార్జ్ బి డెంట్జిగ్ అనే ప్రొఫెసర్ 1947 లో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అంటే యాక్చువల్గా లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అంటే
ఏదైనా మనం ఒక ప్రాబ్లమ్ ని గనుక తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్ లో మనకున్న సో మెనీ కండిషన్స్ ఉంటాయి ఏదైనా ఒక ప్రాబ్లమ్ తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ లో ఉన్న కండిషన్స్ అన్నిటిని కూడా ఒక లీనియర్ ఫార్మాట్ లో రాసుకోవాలి లీనియర్ ఫార్మాట్ లో రాసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ ఫార్మాట్ లో రాసుకున్నాం అనుకోండి అసలు ఓవర్ ఒక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ ను ఉపయోగించుకొని మాక్సిమం ప్రాఫిట్ గెయిన్ చేయడం లేదా మినిమం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ జరగాలి ఓవర్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మాక్సిమం ప్రాఫిట్ గెయిన్ చేయడం లేదా మినిమం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ జరగాలి అందుకే మనం తీసుకునే ప్రతి లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం యొక్క ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మాక్సిమం ఆర్ మినిమం రూపంలో ఉంటుంది ప్రాఫిట్ ని మనం జెడ్ తో కనుక డినోట్ చేసుకుంటే మాక్స్ జెడ్ ఆర్ మిన్ జెడ్ లో ఉంటుంది మనం తీసుకునే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్బ్స్ కంపెనీని ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ఒక బల్బ్స్ కంపెనీ తీసుకుందాం ఒక బల్బ్ కంపెనీ తీసుకుంటే మ్యానుఫ్యాక్చర్ కంపెనీలో ఒకే రకమైన బల్బులు తయారు చేయడం వల్ల కంపెనీ రన్ చేయలేం అది ఎందుకు రన్ చేయలేం అంటే ఆ బల్బు రన్ చేసేటప్పుడు సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్యూర్ అవ్వచ్చు డిఫరెంట్ బల్బ్స్ తయారు చేసుకున్నట్లయితే ఒక బల్బు ఫెయిల్యూర్ అయినా ఒక బల్బు సక్సెస్ అయినా కంపెనీని రన్ చేయడానికి వీలు కుదురుద్ది అందువల్ల ఒక బల్బ్స్ కంపెనీని మన ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే బల్బ్ కంపెనీని తీసుకుని బల్బ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు మనకి ఏం కావాలి ప్రాఫిట్ కావాలి ఆ ప్రాఫిట్ ని మనం దేనితో డినోట్ చేస్తున్నాం జెడ్ డినోట్ చేస్తాం మాక్సిమం ప్రాఫిట్ మ్యాక్స్ జెడ్ ఈక్వల్ టు మనం ఎన్ని టైప్స్ ఆఫ్ బల్బ్స్ తయారు చేస్తున్నాం ఒక 3 టైప్స్ ఆఫ్ బల్బ్స్ తయారు చేసుకున్నాం అనుకుందాం వాటిని X1 X2 X3 అని తీసుకుందామండి ఇప్పుడు ఈ X1 అనే బల్బు తయారు కావడానికి పట్టే కాస్ట్ ఎంత అంటే మనకి 2 రూపీస్ పట్టింది అనుకుందాం అలాగే X2 అనే బల్బు తయారు కావడానికి కావాల్సిన ప్రైస్ ఒక 3 రూపీస్ అలాగే X3 బల్బు తయారు కావడానికి పట్టే కాస్ట్ ఒక 4 రూపీస్ అయింది అనుకుంటే ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం ఒక లీనియర్ ఫార్మాట్ లో రాసుకుందాం అనుకున్నాం లీనియర్ ఫార్మాట్ లో అంటే వాటన్నిటిని యాడ్ చేయాలి X1 బల్బ్ యొక్క కాస్ట్ 2 రూపీస్ X2 బల్బ్ యొక్క కాస్ట్ 3 రూపీస్ X3 బల్బ్ యొక్క కాస్ట్ 4 రూపీస్ ఉన్నిటిని లీనియర్ ఫార్మాట్ లో రాసుకుంటే వాటిని యాడ్ చేసుకోవాలండి ఈ యొక్క పవర్ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా పవర్ ఎప్పుడు కూడా 1 అనేది ఉండాలండి దీన్నే మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటాం ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం కి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అండి ఇప్పుడు ఈ లీనియర్ ఈ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో X1 X2 X3 అనేవి డిసిషన్ వేరియబుల్స్ అండి ఈ X1 X2 X3 అనే బల్బ్స్ మనకి తయారు కావడానికి ఇంకేం కావాలండి మనకి రా మెటీరియల్స్ కావాలి అలాగే మెషిన్ అవర్ కావాలి అలాగే మనకి లేబర్ అవర్స్ కావాలి ఇప్పుడు X1 అనే బల్బ్ తయారు కావడానికి కావాల్సిన మనకి లేబర్ అవర్స్ అనేవి ఒక 3 అవర్స్ అనుకున్నట్టయితే 3 X1 అలాగే X2 అనే బల్బ్ తయారు కావడానికి పట్టే లేబర్ అవర్స్ ఒక 2 అవర్స్ అనుకున్నట్లయితే 2X2 ప్లస్ అలాగే X3 అనే బల్బ్ తయారు కావడానికి పట్టే లేబర్ అవర్స్ ఒక 4 అవర్స్ అనుకుంటే 4X3 మన దగ్గర ఉన్న లేబర్ అవర్స్ ఒక 12 అవర్స్ ఉన్నాయి అనుకోండి ఈ 3 బల్బ్స్ తయారు కావడానికి 12 అవర్స్ లోపే తయారైపోవాలి అనుకుంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని రాసుకుంటాం లేదా 12 అవర్స్ కన్నా ఎక్కువ పట్టొచ్చు అనుకుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటాం లేదా 12 అవర్స్ అయిపోవచ్చు అనుకుంటే ఈక్వల్ టు 12 అని తీసుకుంటాం అండి ఇవి లేబర్ అవర్స్ అలాగే ఈ లేబర్ అవర్స్ తో పాటు మెషిన్ అవర్స్ కూడా మనకు కావాలి ఈ X1 అనే బల్బు తయారు కావడానికి పట్టే మెషిన్ అవర్స్ ఒక 4 అవర్స్ అనుకుంటే 4X1 ప్లస్ X2 అనే బల్బు తయారు కావడానికి పట్టే
మెషిన్ అవర్స్ 3x2 అలాగే x3 అనే బల్బు తయారు కావడానికి బట్టి మెషిన్ అవర్స్ 2 అవర్స్ అనుకుంటే 2x3 ఇవి మన దగ్గర ఉన్న మెషిన్ అవర్స్ ఒక 10 ఉన్నాయి అనుకుంటే ఈ 10 అవర్స్ లోపే తయారయ్యే పడుకుంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకుంటాం 10 అవర్స్ కన్నా ఎక్కువ పడ్డది ఉంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అవర్స్ కై పవర్స్ అనుకుంటే ఈక్వల్ టు తీసుకుంటాం దట్ ఈక్వల్ టు 10 ఇవి మెషిన్ అవర్స్ అండి వీటిని మనం x1 x2 x3 అనే బల్బ్స్ తయారు చేయడానికి కావాల్సినవి వాయి కాబట్టి వీటిని కన్స్ట్రైంట్స్ అంటామండి ఇన్ ఏ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ టు కన్స్ట్రైంట్స్ అని రాసుకుంటాం ఇక నాన్ నెగటివ్ రిస్ట్రిక్షన్స్ వచ్చినప్పటికీ ఈ x1 x2 x3 అనేవి డిసిషన్ వేరియబుల్స్ అవే నాన్ నెగటివ్ రిస్ట్రిక్షన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి తప్ప నెగటివ్ వాల్యూస్ ఉండవు నాన్ నెగటివ్ రిస్ట్రిక్షన్స్ నాన్ నెగటివ్ రిస్ట్రిక్షన్స్ x1 x2 x3 గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి ఈ ఎంటైర్ ఈ ప్రొసీజర్ అంతటిని కూడా జనరల్ ఫామ్ ఆఫ్ ఎల్పిపి అని చెప్తామండి చూడండి మనం ఏది చూసుకున్నాం మనం అక్కడ ఎగ్జాంపుల్ బల్బ్స్ కంపెనీ తీసుకున్నామండి బల్బ్స్ కంపెనీ తీసుకుంటే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ రావాలి ఈ ప్రాఫిట్ ని జెడ్ తో డినోట్ చేసుకున్నాం మ్యాక్స్ జెడ్ ఈక్వల్ టు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బల్బ్ తయారు చేసుకుందాం అనుకున్నాం అవి x1 x2 x3 ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బల్బ్ తయారు చేసుకోవడానికి x1 x2 x3 అనే డిసిషన్ వేరియబుల్స్ అండి అలాగే x1 అనే యొక్క బల్బ్ కాస్ట్ 2 రూపీస్ అనుకున్నాం x2 అనే బల్బ్ యొక్క కాస్ట్ 3 రూపీస్ అనుకున్నాం x3 అనే బల్బ్ కాస్ట్ 4 రూపీస్ అనుకున్నాం ఇవి దీన్ని లీనియర్ ఫార్మాట్ లో రాసుకోవాలి కాబట్టి యాడ్ చేసుకున్నాం దీన్ని అందరినీ కూడా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటామండి సబ్జెక్ట్ టు ది కన్స్ట్రైన్స్ x1 x2 x3 అనే బల్బ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన వాటిని కన్స్ట్రైన్స్ గా చూపెడతాం అవి ఏంటంటే ఒకటి లేబర్ అవర్స్ ఇంకొకటి వచ్చిన మెషిన్ అవర్స్ అండి ఇవి సబ్జెక్ట్ టు ది కన్స్ట్రైన్స్ అని తీసుకుంటాం నాన్ నెగటివ్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే మనం తయారు చేస్తున్నామో అంటే అవి డిసిషన్ వేరియబుల్స్ మన నాన్ నెగటివ్ రిస్ట్రిక్షన్స్ చూడండి x1 x2 x3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 దీని అర్థం జనరల్ ఫామ్ ఆఫ్ ఎల్పిపి అంటాం జనరల్ ఫామ్ ఆఫ్ ఎల్పిపి జనరల్ ఫామ్ ఆఫ్ ఎల్పిపిని ఎలా రాసుకుంటామంటే మ్యాక్సిమం ప్రాఫిట్ మ్యాక్స్ జెడ్ ఈక్వల్ టు సి1 ఎక్స్1 ప్లస్ సి2 ఎక్స్2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సిఎన్ ఎక్స్ఎన్ ఇక్కడ సి అనేది కాస్ట్ అండి ఎక్స్1 ఎక్స్2 ఎక్స్1 ఎక్స్ఎన్ అనేవి డిసిషన్ వేరియబుల్స్ ఇది ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అండి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మ్యాక్స్ జెడ్ ఈక్వల్ టు సి1 ఎక్స్1 ప్లస్ సి2 ఎక్స్2 ప్లస్ సో ఆన్ ప్లస్ సిఎన్ ఎక్స్ఎన్ సబ్జెక్ట్ టు కన్స్ట్రైన్స్ సబ్జెక్ట్ టు కన్స్ట్రైన్స్ a11 x1 ప్లస్ a12 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a1n xn గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు b1 అని తీసుకుంటాం అలాగే a21 x1 ప్లస్ a22 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ a2n xn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు b2 అండ్ సో ఆన్ am1 x1 ప్లస్ am2 x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ amn
xn greater than or equal to or less than or equal to or r equal to bn. This is subject to the constraints and the non-negative restrictions. Non-negative restrictions question number three. X1, X2, Xn, so on Xn anyway, restriction variables and have non-negative restrictions. Even you could have positive values on the X1, X2 and so on Xn greater than or equal to 0. This is general form of LPP.